రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం రోజున ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగిపల్లి రవీంద్రరావులు ముఖ్య అతిథులుగా హాజరై ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన సీతారామాలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో 4 రోజులుగా త్రయాత్మిక ఏకగుణాత్మక సీతా లక్ష్మణ హనుమాన్ సమేత రామచంద్ర స్వామితో పాటు ఆళ్వార్ ఆచార్య ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం రోజున కార్యక్రమాలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగిపల్లి రవీంద్రరావులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కళ్యాణోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వీరికి స్వామివారి చిత్రపటంతో పాటు శాలువాతో సత్కరించారు. అనంతరం నర్సింగాపూర్ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన స్వాగత కమాన్ను ప్రారంభించారు. 4 రోజుల పాటు ఆలయంలో అంగరంగ వైభవంగా విగ్రహం ప్రతిష్ట మహోత్సవాలను జరిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జోగిపల్లి ప్రేమసాగర్ రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరెప్ప ఉమా కొండయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తో పాటు సెస్ డైరెక్టర్ సుధాకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. బృహస్పతి బుల్ గరుడ భగవాన్ కీ రామ శ్రీరామ ఓ రామ నారామ శ్రీరామ శ్రీరామ ఓ రామ నారామ సార్ సార్ మీరు ఉండండి సార్ ఉండండి సార్ 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 శ్రీరామ 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 అపనోదన అందరూ ప్రేమతోనే వేస్తారు, ఆశీర్వచనం చేస్తారు, మంగళ అక్షతలు అంటారు వాటి.